ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టు. బాబు బెండెక్కున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి పెద్ద ఉద్యోగం, ఇదేమండి? ఏమిటి సారీ అండి, లేట్ అండి. రేపు యానివర్సరీకి మనందరం కలిసి నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది, పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డను ఎంత కష్టపడి పెంచుతుందో. చీర దరిద్రుగా చీర పాటేసావు కదా, మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డా. మాధ్యాహ్నం ఏమిటి అంటే బిడాలు ఉన్నాడట ఎవడను తీపించుకురా, నిలా ఇవరా. ఇదేంటి రా, గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలో చిక్కుపోయేటి అమ్మగారు రాదని ఎక్కువ ఏమిటారు అమ్మగారు అంటున్నారు. అమ్మాయి అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడు బొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తూ వికరిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళయ్య కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి అమ్మాయి వీని సరిగ్గా చూసుకుంటుందా లేదా, లేకపోతే లేదని చెప్పు అయ్యా. పోలేరా, నాలుగు రోజులు పోతే అమ్మాయి తెలుసుకుంటుంది, చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా, క్షణక్షణం పుట్టింటి గొప్పదనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా, ఇంటి పనులు చేయకపోవటం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా, కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరాన్న? పాపం చిన్నపిల్ల కదా. చాలు బాబు చాలు, అట్టే కొట్టే తెచ్చంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. ఒరే వరాలు, నాన్న ఎప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. ఏదో 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 హాయ్.